ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇక జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా నేతృత్వంలో విచారణ జరగనుంది. అయితే జనవరి 10న ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇక జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా నేతృత్వంలో విచారణ జరగనుంది. అయితే జనవరి 10న ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ డైరెక్టర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష మీకు తెలుసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 10వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు గారిని కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి ఇవ్వాలి, కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశాన్ని ఇవ్వమంటే ఏపీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకంటే దాంట్లో మీరు ఏది కూడా తగిన ఆధారాలను ఈ సిఐడి రూపం చూపించలేకపోయింది. పైగా డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం కస్టడీలో ఉన్నాయి. 2014, 2015 మధ్యలో జరిగిన దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అంటే ట్యాంపరింగ్ కానీ ఇలాంటి వాటి పాల్పడినట్టుగా కూడా చూపలేదు. పైగా మనకి 22 ఏప్రిల్ మేలో మీకు రిజిస్టర్ చేస్తే 16 నెలలు అంటే దాదాపు సెప్టెంబర్ 23 వరకు కూడా ఈ కేసు గురించి కూడా పట్టించుకోలేదని చెప్పి ఈ పరిణామాల నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు తరఫు న్యాయవాది చెప్పారో అవన్నిటి కూడా అంగీకరిస్తూ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సుప్రీంకోర్టులో సిఐడి సవాల్ చేసింది. తొలి ఫస్ట్ విచారణ అనమాట, ఇవాళ ఫస్ట్ విచారణ ఇవాళ రాబోతుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నాను జస్టిస్ దీపంకర్ దత్తా బెంచ్ 23వ అంశంగా కాదు లిస్ట్ లో ఉంది. అంటే 12:00 సమయంలో బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కూడా 17A అది ఇన్వాల్వ్ అయింది కాబట్టి విచారణ మరి నోటీసు జారీ చేసి దీన్ని వాయిదా వేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా 12:00 విచారణకు వచ్చే అవకాశం ఉంది. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.